गुड्डी मलकापुर रोड पर किंग प्लाजा के सामने डबल बेडरूम ना मिलने पर आवाम ने किया प्रोटेस्ट। आइए देखते हैं आगे की तफसीलात। हमारे नुमाइंदे अहमद की खास रिपोर्ट पेश है। కలెక్టర్ గారు రాసింది ఏమని ఆడియో కలెక్టర్ గారు తహసీల్దార్ రాసింది కదా అవును ఉన్నది తహసీల్దార్ గారు ఏం చేశారు తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి జియాగూడలో ఖాళీ ఉన్నాయి ఇవ్వాలన్నారు వచ్చే వారం లోపల ఎట్లయినా ఇస్తారు ఇట్లా చేస్తే అసలుగా కష్టమైతే నేను చెప్పలేదు ఆ రోజు శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ నేను శుక్రవారం ఖతము కాట ఆన్లైన్ ఖతము కానీ కావాలో కలెక్టర్ తహసీల్దార్ సాహబ్ కు లిఖే తహసీల్దార్ సాహబ్ పూరా ఇంక్వైరీ కరికే ఉస్కే బాద్ జియాగూడే మే ఖాళీ హై जो भी इन लोग रोड राइड एंड लगे उन लोग जियागुड़े में देते बोले 15 तारीख को लॉटरी है लॉटरी हो जाते जियागुड़े में एग्जिस्टिंग देते केटीआर साहब हाल में बात करते हुए भी बोले जो रोड राइड एंड में गए जो नाले में गए उन लोगों को जो भी है अकोमोडेट करते बोल के आरडीओ साहब आरएस डीएस है डबल बेडरूम देने के लिए उन लोगों को थोड़ा कम्युनिकेशन प्रॉब्लम हुआ ऐसा भी हुकूमत जुम्मे तक इंशाल्लाह अपन दिलाते हम लोग जुम्मे के बाद अगर नहीं दे रहे तो कलेक्टर के पास मैं खुद इन लोगों के साथ बैठता हूँ ऐसा कुछ भी नहीं इन लोग इससे पहले भी रोड पे डाल दे रहे थे तो माइस लेके आके इन लोगों को अकोमोडेट करके गवर्नमेंट लैंड में झोपड़ियां दबाने लगा हुकूमत से पैसे दिला के दलाने लगा जब इन लोग कोई भी इन लोग बोल के ना किसको भी रोड पे नहीं लाती हुकूमत 100% आने वाले हफ्ते में डबल बेडरूम इन लोग देते इन लोग मेरी बात सुनते इन लोगों से मैं रिक्वेस्ट करा इन लोग कुछ कोई भी यहाँ पे धरना नहीं करते क्योंकि हुकूमत के साथ है बीआरएस पार्टी के लोग आए हैं। తహసీల్దారు ఆడియో అప్పుడు చంద్రకళ మేడం ఉండే సంతకాలు పెట్టి మరీ దగ్గరుండి తీరుచ్చు ఎన్ని మెంబర్స్ 27 నంబర్ సార్ ఎస్ఎస్సి కూడా మొత్తం ఇంటికి వచ్చి వేసిరు సార్ పట్టుకురా 27 నంబర్ ఎస్ఎస్సి అన్ని అయిపోయినాయి ఏ మండలం వస్తుంది మీకు ఆసిఫ్ నగర్ ఆసిఫ్ నగర్ ఆడ మంచి ఉంటే వచ్చినప్పుడు తీసుకుందాం అనుకుంటాం సార్ ఆడ మొత్తం పిల్లలకు వారానికి చిన్న చిన్న పిల్లలు మొత్తం రోగాలకి పడుతున్నారు వీడియోలు చూడండి పోయి వచ్చినామని వారం 10 రోజులలో అవుతుంది అయిపోయింది లాస్ట్ లో వచ్చింది ఇట్లా చూసుకుంటే వేస్ట్ కదా రాదు కదా మీరు ప్రభుత్వానికి వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి ఇబ్బందులు పడ్డారంటే వేస్ట్ రాష్ట్రం రా మొన్నవే రాష్ట్రం కదా వారం అయింది నేను ఫోన్ చేయను డిప్టు కలెక్టర్ కు ఇబ్బంది హరీష్ అవసరమే లేదురా నాన్న ఈ లెటర్ లో లాస్ట్ పారాగ్రాఫ్ చదువు వచ్చేటోళ్ళకి చెప్పు చూయించు
ఇరవై ఏడు గుడిసెళ్ళకు జియా కూడా టూ బెడ్రూమ్ హాల్ ఇస్తాము అని రాసిండు. ఒక వారం రోజులలో ఎట్లనైతే వీళ్ళకి ఇప్పుడు లాటరీ వేసి ఇస్తున్నారు కదా, 21 తారీఖు అలా అయిపోతుందా? అరే 15వ తారీఖు బిజీ ఉన్నారు కలెక్టర్ అయిపోయిందనే నేను ఆదివారం శుక్రవారం వచ్చి నేను మాట్లాడతా. ఎప్పుడు రాసిండు ఇంకోటి మొన్న రాసింది ఎవరు మొన్న రాసింది లేరా మొన్న రాసింది కదరా మొన్నదే కలెక్టర్ కు రాసింది రా మొన్న మీకు అర్థం కాదు మీకు అందరికి ఇస్తారని రాసింది ఆడికి వెళ్ళి ఉత్తరం వస్తుంది. నేను శుక్రవారం మాట్లాడాక మేము నేను ఇప్పుడు ఇప్పిస్తాను మీ పేరు మీద ఉంటాం కాదు ఆయన ఏమంటుంది తెలుసా మధ్యస్థారు ఈయనకు ఈడ ఇయ్యమని చెప్తూ ఇన్ని నెటికిస్తాము వాళ్ళు ఏమంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు పైలు తిరుగుతూనే వాళ్ళు కలెక్టర్ కు రాయలే కలెక్టర్ కు అక్కడ ఎవరికు రాయమో మున్సిపాల్ పెద్ద ఉంటారు కాదురా మొన్న రాసిన కొత్తది తీసుకొచ్చినది అది ఆటోది మొన్న రాసిన కదరా మొన్న రాసినది ఉంది కదా బిడ్డ కొత్తది ఉన్నది చూడు ఇది ఒరిజినల్ కాదురా ఇంకోటి రా మొన్న ఇచ్చింది కదరా అది ఎంఆర్ ఆఫీస్ కొత్త ఇచ్చింది కదా మొన్న ఎంఆర్ ఆఫీస్ పోయేది ఇదే అరే మొన్నరా మొన్న ఇచ్చినది మొన్నదే అన్నా ఇది ఇది నేను రాసిన ఆయన రాసింది కాదు ఇది మొన్నదే అన్నా ఇది ఎమ్మెల్యే సాబ్ రాసిన అన్నా ఇది మొన్న రాసింది డేట్ ఉంది చూడు కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు పోయింది నేను నేను ఎన్నిసార్లు పోయినా ఇదో అరే జియా కూడా జియా రాసి కాదు వాళ్ళు ఏమంటారు అంటే నాకు తెలుసు ఇప్పుడు ఇది ఎప్పుడైందంటే ఇగో 2017లో మా ఇల్లు రోడ్ వెళ్ళిందో పోయినాయి సార్ ఇగో ఇక్కడ ఇవన్నీ మా ఇల్లు అయితే ఆ సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్లు ఒక సంవత్సరం లోపల గవర్నమెంట్ జాబ్ ఉంది ఆడ ఇచ్చిరు అయితే ఆడ ఏం పడిపోతుంది వర్షం వచ్చినప్పుడల్లా ఏం వచ్చిపోయి ఇవన్నీ మునిగిపోతున్నాయి అల్లూరి సీతారాం నగర్ అల్లూరి సీతారాం నగర్ లో ఇచ్చిరు అయితే సంవత్సరం ఇస్తాను 6-7 సంవత్సరాలు అవుతుంది మాకు ఇప్పటి వరకు ఇల్లే లేదు మొత్తం ఆడియో ఆఫీస్ పోతే మున్సిపల్ ఆఫీస్ రాస్తారు మున్సిపల్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్ రాపిస్తారు మొత్తం ఆఫీస్ లో చుట్టూ చూపిస్తారు సార్ 6 సంవత్సరాలు సార్ ఇప్పటి వరకు మాకు ఇల్లు రాలేదు అక్కడ అల్లూరి సీతారాం నగర్ లో ఉంటున్నాం ఒక బోండ్ ఒక బోండ్ ఇచ్చారు వర్షం పడ్డప్పులల్లో గుర్సలు మొత్తం మునిగిపోతున్నాం ఉన్న వీడియో చిన్న చిన్న పిల్లలకు మొత్తం రోగాలు వస్తున్నాయి సార్ ఆడ బతకాల్లో చావాల్లో అట్లా ఉంది జర్ర దయచేసి సార్ ఇగో మా గుర్సెలు ఇడికెళ్ళి పోయినాయి కదా ఎక్కడ పోయినా పని అయితే లేదు సరే మా గుర్సెలు కానీ వచ్చి మేము ధర్మ చేయమని ఇదికి వచ్చినాం సార్ డబల్ బెడ్రూమ్ ఇవ్వలే సార్ ఇస్తామని రాసినారు సంవత్సరం లోపల